2019 నుంచి 2024 వరకు కాకినాడ జిల్లాలో హల్చల్ చేసిన వైసీపీ నాయకులు ఎవరు కనబడటం లేదు. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలలో వైసీపీ నేతలు మాయమైపోయారు. ఇక కార్యకర్తలైతే బయటకే రావడం లేదు. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం. అయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా కనిపించడం లేదు. 5 వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని క్యాడర్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. కాకినాడ జిల్లాలో కానరాని వైసీపీ పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. గత 5 వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ జిల్లాను పరిశీలిస్తే ఒక పార్లమెంటు స్థానం, 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 5 ఇద్దరు మంత్రులు చేశారు. ఒకరు కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన కురసాల కన్నబాబు. అనంతరం 2 వైసీపీ మంత్రివర్గ విస్తరణలో, కేబినెట్ విస్తరణలో అవకాశం తుని ఎమ్మెల్యే దాడిచిట్టు రాజాకి దక్కింది. ఎన్నికల వరకు కూడా 7 కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకటి మాత్రం అంటే 7కి 6 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకటి మాత్రం పెద్దాపురంలో నిమ్మకాయలు చిన్నరాజప్ప గెలవడం జరిగింది. చాలా హడావుడి చేసేవారు, ముఖ్యంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అయితే ఎక్కడ చూసినా ఆలయానికి వెళ్ళిన వారే ఉండేవారు. కలెక్టర్ ఆఫీస్లో మనం చూస్తున్న స్పందనల్లో వారే కనపడేవారు. ఎక్కడ వెళ్ళినా వారే కనపడేవారు. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి అయితే ఎవరైతే దొరబాబు ఉన్నారో, ఆయన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, అందరికీ ఇళ్ల పథకంలో నూతన గృహప్రవేశాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచే చేశారు. వాళ్ళ విషయంలోకి వస్తే ఇప్పుడు వాళ్ళెవరు కనపడడం లేదు. ఇప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆనాటి నుంచి కూడా కాకినాడ జిల్లా పూర్తిగా బోసిపోయింది. ఇలా వైసీపీ నాయకుడు అన్న కూడా ఎక్కడ కనపడలేదు. ఒకే ఒకసారి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరుడు ఇల్లు కూలగొట్టేస్తుంటే అక్కడికి వెళ్ళి పోలీసులతో గొడవ పడ్డారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు ఆయన వెంట ఉన్న అదే పోలీసులు, అదే సీఏలు ఆయన వెనక్కి నెట్టివేసి ఆయన ఏటుగా టూటన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ సంఘటన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఇంతవరకు బయటికి రాలేదు. వారం రోజుల క్రితం మాత్రం కాకినాడ సిటీ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన వనమడి కొండబాబుకు బహిరంగ లేఖ రాసి నువ్వు బియ్యం దొంగతనం చేస్తున్నావు, నువ్వు ఇసుక తరలించు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు. తర్వాత కాకినాడ రూరల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కురసాల కన్నబాబు మన వైఎస్ జయంతి వేడుకలో పాల్గొన్నారు. అయితే విశాఖలో బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ నామినేషన్ వేసినప్పుడు మాత్రం 2 అక్కడ ఉన్నారు. అనంతరం జగన్తో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాలకు పాల్గొన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడేంత వరకు బయట కనపడలేదు. తుని నుంచి మంత్రిగా చేసిన దాడిచోటి రాజా, ఆయనకి తుని పట్టణంలోనే బంగారు వ్యాపారం ఉంది. రోజు గంట అరగంట షాపులు కూర్చొని వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడ ఆయన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇంతవరకు అనుచరులు కూడా కలవలేదు. ఆయన తన అనుచరులకి చాలా స్పష్టంగా చెప్పారట, ఎవరు కూడా ఎలాంటి దందాలు చేయవద్దు, ఎలాంటి కేసులను ఇరుక్కోవద్దు, నేను మీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమంలో కూడా ఆయన బయట కనపడలేదు. అదేవిధంగా ఇటు పత్తిపాటు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పెద్దాపురంలో ఓటమి చెందిన దొరబాబు, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, వీళ్ళంతా కూడా అంటే పెద్దాపురం ముందు నుంచి నిమ్మకాయలు చిన్నప్పున్నాడు కాబట్టి దొరబాబు పైపైన తిరిగేవారు, అధికార కార్యక్రమంలో పాల్గొనేవారు. ఇప్పుడు పూర్తిగా ఓటమి చెందిన తర్వాత ఆయన బయటికి రావట్లేదు. పత్తిపాటులో టికెట్ నిరాకరించబడి పార్టీకి దూరంగా ఉండే ఎన్నికల్లో కూడా ప్రచారం చేయని పర్వత ప్రసాద్, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో టికెట్ నిరాకరించబడి అప్పట్లో సిట్టింగ్గా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేయని జ్యోతుల చంటిబాబు, వీళ్ళెవరూ కూడా ఎక్కడ కనపడటం లేదు. దీంతో కాకినాడ జిల్లాలో వైసీపీ కరువైందా లేదా కనుమరుగైందా, తాత్కాలికంగా ఎవరు దూరంగా వెళ్ళారని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పరిశీలిస్తే 2 మంత్రి పదవి పొందిన దాడిశెట్టి రాజా, యనమల రామకృష్ణ కుటుంబం పైన చాలా ఆరోపణలు చేశారు. యనమల రామకృష్ణుడికి సంబంధించి ఆయన సోదరుడితో పాటు యనమల కృష్ణుడి మీద కూడా ఎస్సీ కేసు పెట్టడం జరిగింది. దీంతో వీళ్ళంతా పగ్గా ఉన్నారు. అయితే ఎన్నికల ముందు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు దాడిశెట్టి రాజా పంచన చేరడంతో తాను చాలా బలంగా ఉన్నానని రాజా నమ్మడం జరిగింది. కానీ అదంతా డొల్లని తేలిపోయింది. ఇలా నేపథ్యంలో ఇప్పుడు రాజాని, రాజా అనుచరుల్ని టార్గెట్ చేయడానికి అంటే యనమల రామకృష్ణ వర్గం ప్రయత్నిస్తుంది. దీంతో మంత్రిగా పనిచేసిన దాడిశెట్టి రాజా కూడా ప్రస్తుతం ఎక్కడ బయట తిరగట్లేదు. దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసీపీ పూర్తిగా స్తబ్దుగా ఉంది. పది మంది కార్యకర్తలు కూడా ఎక్కడ కనపడడం లేదు. ఇది కాకినాడ జిల్లాలో వైసీపీ పరిస్థితి. బ్యాక్ టు స్టూడియో.